అందరికీ నమస్కారం. ఇప్పుడు టీచర్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక బర్నింగ్ ఇష్యూ 317 జీవో పైన అందరి టీచర్లు చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని గమనిస్తే దాంట్లో ఏ అంశాలు ఉన్నవి, ఇప్పుడు దీని గురించి అంత పెద్ద చర్చ జరగటానికి కారణాలు ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. దీంట్లో టీచర్స్ని, ఎస్జీటీస్ని, ముఖ్యంగా టీచర్స్ని, ఎస్జీటీస్ స్కూల్ అసిస్టెంట్స్ని, దానికి సంబంధించినటువంటి దీనికి సమానమైనటువంటి క్యాడర్ అంతటిని కూడా ఏం చేశారంటే జిల్లా యూనిట్కు కేటాయించడం జరిగింది. జిల్లా యూనిట్ని ప్రామాణికంగా తీసుకొని అక్కడ వాళ్ళ ఉద్యోగానికి కేటాయింపు జరుగుతుంది. సో మరి ఇక్కడ జిల్లా యూనిట్ అంటే ఏది అంటే, మనకు పాత 10 జిల్లాలే యూనిట్కి తీసుకుంటారు. పాత 10 జిల్లాల్లో ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా తీసుకున్నాం అనుకోండి. నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, ఈ నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి దాంట్లో ఇక్కడ ఉండేటటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళని ఈ 3 జిల్లాల్లో ఎక్కడైనా కానీ కేటాయింపు చేసుకోవచ్చు అనేది దాని అర్థం. అయితే యాక్చువల్గా 317 జీవోలో ఉండేటటువంటిది ఏంటి అంటే ఉద్యోగాల సర్దుబాటు చేయమని ఉంది దాంట్లో. ఉద్యోగాల సర్దుబాటు, ఉద్యోగుల సర్దుబాటు కాదు, ఉద్యోగాల సర్దుబాటు. అంటే మనకు ఉండేటటువంటి ఉద్యోగాలు ఎన్నున్నాయి ఈ జిల్లా కేటాయించినటువంటివి, వాటిని కేటాయించమనేసి దాంట్లో ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి, అది జరిగిన తర్వాత క్యాడర్ స్ట్రెంత్ అయిపోయిన తర్వాత మన గతంలో అంతకుముందుకు లాస్ట్ సండే ఒకసారి సండే సెలవు ఉన్నప్పటికీ కూడా అంత మొన్న సెకండ్ సాటర్డే రోజు కూడా అన్ని జిల్లాల డీఓలు డీఓ వాళ్ళు ఏం చేసినారు, అక్కడ పనిచేసేటటువంటి గెస్ట్ హెడ్ మాస్టర్స్ తోటి, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ తోటి ఎంఈఓలను పిలిపించి ఈ క్యాడర్ స్ట్రెంత్ను, సీనియారిటీ లిస్టును రెండింటిని డేటా తీసుకొని దాని ప్రకారం సీనియారిటీ లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ లిస్టును కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనము ఇప్పుడు కేటాయింపు జరిగేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని కేటాయింపు చేస్తున్నారు అంటే, ఇక్కడ లోకల్ని గతంలోనైతే లోకల్ని బేస్ చేసుకొని మనకు ఏ జిల్లా వారికి ఆ జిల్లా, అంటే కొత్త జిల్లాలు ఉమ్మడి జిల్లాగా ఏ జిల్లా వారికి ఆ జిల్లా కేటాయింపు జరగాలి అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి ఏమైంది, ఇక జిల్లా దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ సీనియారిటీ. అంటే సీనియారిటీ అంటే ఇందులో చాలా రకాల క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి మనకు. సీనియారిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో సీనియారిటీని ఎలా తీయాలి అనేటువంటిది క్వశ్చన్ ఉంది. ఇప్పుడు అతను ఫస్ట్ అపాయింట్మెంట్ అయింది ఎస్జీటీగా అపాయింట్ అయ్యింది అనుకుందాం, ఇక్కడ ఒక 96 సంవత్సరంలోనో 98 సంవత్సరంలోనో ఎస్జీటీగా అతను అపాయింట్ అయ్యిండు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది, 96లో ఉండేటటువంటి వ్యక్తికి 2009లో ఎప్పుడు వచ్చింది అనుకుందాం. 2009లో ఉన్నటువంటి వ్యక్తి, స్కూల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి 96లో ఎస్జీటీగా వచ్చింది. 2006 సంవత్సరంలోనో లేదా 4 సంవత్సరంలోనో కొంతమంది డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయ్యారు, ఆయన ఎస్జీటీ కాదు. మరి ఇప్పుడు సీనియారిటీని తీసేటప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఎవరు సీనియర్ అవుతారు, మొదట 96లో ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమవుతాడు, సీనియర్ అవుతాడు. ఇప్పుడు ఈ క్యాడర్లో ఉండేటటువంటి వ్యక్తి జూనియర్ అవుతాడు. ఈ క్యాడర్ మీదనే సీనియారిటీ తీసామనుకోండి, ఈయన ఫస్ట్ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి సర్వీసులో లాస్ అవుతాడు, మరి ఇప్పుడు ఈయన జూనియర్ అవుతాడు. సో దాన్నే బేస్ చేసుకొని ఫస్ట్ అపాయింట్మెంట్ని బేస్ చేసుకొని, కాసేపు ఫస్ట్ అపాయింట్మెంట్ని బేస్ చేసుకొని సీనియారిటీ లిస్టును తయారు చేసిండు అనుకుందాం.
తొంభై ఆరులో ఉండేటటువంటి వ్యక్తుల్లో అందరికి ఎక్కువ శాతము మ్యాథ్సో ఫిజికల్ సైన్సో ఈ ఇది 2009లోనో 2010లోనో 2011లోనో వీళ్ళకు ఎప్పుడో ఒకసారి ప్రమోషన్ వచ్చింది అనుకుందాం. ఈ 96లో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా జిల్లాకు అపాయింట్మెంట్ చేసినాం. మరి వాళ్ళ సబ్జెక్టు పరిస్థితి ఏంది? ఇక్కడ అన్ని వేకెన్సీస్ ఉంటాయా? ఒకటి క్వశ్చన్. లేదా అలా తీసుకోకపోతే మరి ఈ ఎగ్జిక్యూటివ్గా ఉండేటటువంటి వాళ్లకు మేము ముందెక్కిన చాబట్టికి మేము లాస్ అవుతున్నాము అనేటువంటి క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ దీంతోపాటు ఇంకా మనకు చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో ఏంటి, మనకు స్పెషల్ కేటగిరీ వాళ్ళని ఎట్లా కేటాయించాలి? స్పెషల్ కేటగిరీ అంటే విడోస్ కానీ లేదంటే ఏదైనా లాంగ్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, స్పౌజ్ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి? ఇక్కడ ఈ మూడింటిని పరిగణలోకి తీసుకుందాం అనుకుందాం. తీసుకున్నప్పుడు నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి కొంత డెవలప్, ఇది హైదరాబాద్ ఏరియాకు దగ్గర ఉంది అని అనుకుంటే, ఇట్లాగనే రంగారెడ్డి జిల్లా కూడా ఒక మూడు జిల్లాలు డివైడ్ అయింది, అక్కడ వాళ్ళు కూడా అంతే పరిస్థితి, వాళ్ళు కూడా అందరు రంగారెడ్డికే కేటాయించుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి యాదాద్రి భువనగిరికి ఎక్కువ మంది కేటాయిస్తారు అనుకుందాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా సీనియర్స్ అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతారు, ఒకే జిల్లాకి వెళ్ళిపోతారు. ఏది ఈ సీనియారిటీ ప్రకారం ఇట్లా తీసినాం, లేదంటే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళని, తర్వాత స్పౌజ్ కేసెస్ వాళ్ళని ఇలా కేటాయించినాం అనుకుందాం. వీళ్ళంతా ఒకే జిల్లాకి వెళ్ళిపోతారు. ఒకే జిల్లాకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ జిల్లా మొత్తం ఫిల్ అయిపోతుంది. ఒక జిల్లా రూరల్ జిల్లానేమో ఖాళీ ఉంటుంది, బాగా డెవలప్డ్ జిల్లా లేదంటే హైదరాబాద్ దగ్గర ఉండేటటువంటి జిల్లా ఏమవుతుంది, ఫిల్ అయిపోతుంది, మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ గవర్నమెంట్ మీద ఉండేటటువంటి విధేయతతోటి మనం ఇక్కడ పనిచేస్తున్నాం అనుకుందాం, మరి నెక్స్ట్ డిఎస్ చేయాలంటే పరిస్థితి ఏంది? ఒక జిల్లా మొత్తం ఖాళీలు ఉండవు, ఒక జిల్లాలో ఖాళీలు ఉంటాయి, మరి నిరుద్యోగులు ఒప్పుకుంటారా? మరి నిరుద్యోగులు కూడా వెళ్ళిపోతారు. ఇదొకటి. ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళ మేము పక్క జిల్లాకి ఎందుకు వెళ్ళిపోతాం అంటే, ఇది ఏమో ట్రాన్స్ఫర్ కాదు కదా, ఒకసారి ఈసారి పోతే పోనీ లేదు నెక్స్ట్ సారికి మళ్ళీ రావడానికి అనేది, ఒకసారి వెళ్ళామంటే ఏమవుతుంది, మళ్ళీ అక్కడే మనం చేయాల్సినటువంటి పరిస్థితి మిగతా. ఇప్పుడు జూనియర్స్ ఉన్నారు, ఇప్పుడు 20-21 సంవత్సరాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు మిగతా పీరియడ్ అంతా ఎక్కడ చేయాల్సి ఉంటుంది? 58-61 సంవత్సరాల్లో ఉండాలంటే ఆ జిల్లా కేటాయించినట్లయితే వాళ్ళందరూ కూడా ఏం కావాలి, ఆ రూరల్కి సంబంధించినటువంటి దాంట్లోనే వాళ్ళు మిగతా సర్వీస్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు ఒప్పుకుంటారా, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? సీనియర్స్ ఉన్నారు అనుకుందాం, సీనియర్స్ వీళ్ళేంది గత 10-15 సంవత్సరాల నుంచి వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు, వీళ్ళు ఇక్కడనే ఇల్లు కట్టుకోవడము, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం ఇట్లా అంటే జరిగింది. సో ఇది వీళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. మొత్తం మీద ఒక జిల్లాలోనే ఎక్కువ మంది కేటాయింపు జరిగి, ఒక జిల్లాలో తక్కువ కేటాయింపు జరగడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జీవోలో దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి వివరణ దీనికి సంబంధించినటువంటిది లేదు. లేదా స్పౌజ్ కేటగిరీ తీసుకుందాం అనుకుందాం, స్పౌజ్ కేటగిరీ తీసుకున్నప్పుడు స్పౌజ్లో మరి స్పౌజ్ పాయింట్స్ ఇద్దరికి ఇస్తారా, ఒకరికి ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరిలో ఒకరికి ఇస్తే ఒకరికి పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి, దీన్ని బేస్ చేసుకొని ఒకరు యాదాద్రి భువనగిరి ఫస్ట్, ఇద్దరు ఏం చేసారు, ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఎంప్లాయీస్ ఏం చేసారు, స్పౌజ్ కేటగిరీ వాళ్ళు యాదాద్రి భువనగిరి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు అనుకుందాం, సెకండ్ వచ్చేసి నల్గొండ ఇచ్చారు, థర్డ్ వచ్చేసి సూర్యాపేట ఇచ్చారు. ఇప్పుడు స్పౌజ్ తీసుకున్నటువంటి పాయింట్స్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తికి ఏమైంది, యాదాద్రి భువనగిరి పోయింది. నెక్స్ట్ పాయింట్స్ తక్కువనే అనుకుందాం, ఈ వీళ్ళకు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇందులోనే హస్బెండ్ వైఫ్లోనే ఇద్దరు ఎంప్లాయీస్లో ఒకరికి సూర్యాపేట కేటాయించారు అనుకుందాం. ఇప్పుడు మిగతా పీరియడ్ అంతా ఏం కావాలి, వీళ్ళు డివైడ్ అయ్యి ఉండాలి కదా. దీనికి సంబంధించినటువంటి డేటా ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి డేటా లేదు.
సో ఇవన్నీ కూడా ఇక్కడ తలెత్తేటటువంటి సమస్యలు. సో దీనికి సంబంధించినటువంటి డేటా స్పష్టంగా లేదు. వచ్చినటువంటి తర్వాత దీనికి సంబంధించినటువంటి డేటా మీద పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం సీనియారిటీ లిస్టును తయారు చేసేటప్పుడు ఇదేదో ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి సంబంధించినటువంటిదనో, లేదా ఆ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కి సంబంధించినటువంటిదనో, లేదా ఎంఈఓకి సంబంధించినటువంటిదనో అనుకొని భావించి, ఇప్పుడు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తాడు, సీనియారిటీ లిస్ట్ను లేదంటే క్యాటర్ స్ట్రెంత్ను తయారు చేసేటప్పుడు దాంట్లో డేటా ఉంటుంది, ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ, సెకండ్ అపాయింట్మెంట్ సెకండ్ ట్రాన్స్ఫర్ ఎక్కడ జరిగింది, తర్వాతకి ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది, ఇవాళ డేటా నింపేటప్పుడు తన దగ్గర అందుబాటులో లేదనుకుందాం. ఎస్బీ మీరు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదనుకోండి, లేదా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పించినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు సీనియర్స్ కాస్త జూనియర్ అయిపోతారు, అప్పుడు మీరు కోరుకున్నటువంటి జిల్లా రాకపోవచ్చు ఇప్పుడు దీని ప్రకారం. సో మనం చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా దీనిపైన మనము స్పందించాల్సి ఉంటుంది. సో క్యాడర్ స్ట్రెంత్ను తర్వాతకి సీనియారిటీ లిస్టును డిసైడ్ చేసేటటువంటప్పుడు మనం అందరం కూడా సహకరించి కరెక్ట్ డేటా ఇన్ టైంలో ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మనకు ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఎస్జీటీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్బీలు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ దగ్గర ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని ఎంఈఓల దగ్గరకో, లేదంటే ఎంఈఓ దగ్గర నుంచి తీసుకొని మన దగ్గరను పెట్టుకొని ఉంటాం. సో ఇప్పుడు వీళ్ళ డేటా పంపించడం ఒకసారి ఇబ్బంది అవుతుంది. అక్కడి నుంచి ఏం చేస్తుంటారు, ఈరోజు పంపించండి ఈరోజు పంపించండి అంటుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటాం, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా సేకరణ జరిగేటప్పుడు పక్కన ఉండేటటువంటి వాళ్ళకి ఎవరికో కాల్ చేసే వాళ్ళకి కాల్ చేసినప్పుడు మనకు డేటా కరెక్ట్ ఇవ్వలేదనుకోండి, సఫర్ అయ్యేది మనమే. కాబట్టి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా, నాకు నల్గొండ జిల్లా అంటే బాగా ఇష్టం, ఇప్పుడు మిగతా రెండు జిల్లాలకు నేను ఇయ్యను, అయితే ఏం జరుగుతుంది, ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆప్షన్ ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు మన జిల్లా యూనిట్ తీసుకుందాం అనుకుందాం, ఆ జిల్లా యూనిట్లో నాకు నల్గొండ అంటే ఇష్టం, నేను నల్గొండ జిల్లాకు ఒక్కటే ఇచ్చేస్తా ఫస్ట్ ప్రయారిటీ, ఉమ్మడి జిల్లా తీసుకుంటాం కదా, దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నాము, ఒకటి రెండు మూడు ఇయ్యాలి కదా మూడు జిల్లాలకు. సో ఈ ఒకటి రెండు మూడు అంకెలు ఇచ్చేటప్పుడు నాకు నల్గొండ జిల్లా అంటే ఇష్టము, రెండోది ఇచ్చింది అనుకో నన్ను అక్కడికి పంపిస్తారేమో, అందుకనే నేను ఇవ్వను అనేటువంటి డౌట్ కూడా ఉంది మనలో. సో అది కాదు, ఇక్కడ ఏంటి, మనము మిగతా వాటికి కూడా ఇవ్వాల్సిందే, ఎందుకంటే మనం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినటువంటి దాంట్లో మన సీనియారిటీ లిస్ట్లో మనకు అది రాలేదనుకోండి, నెక్స్ట్ ప్రియారిటీ ఇస్తారు. అలా ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, లాస్ట్లో మిగిలినటువంటి వాళ్ళను ఏడకాలే ఉంటే అక్కడికి పంపించేటటువంటిది జరుగుతుంది. సో ఇవి కొంచెం జాగ్రత్తగా దీన్ని మనం పరిగణలోకి తీసుకొని ఆప్షన్ ఫామ్ ఇచ్చేటప్పుడు, లేదంటే మన సీనియారిటీ లిస్ట్ పంపించేటప్పుడు, సో ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చేయాల్సినటువంటి అంశాలు. దీనిపైన కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా తలెత్తేటటువంటి అంశాలు ఉన్నవి అనేటువంటిది మాకు తెలిసినటువంటి సమాచారం. ఏది ఈ రకంగానే జరిగితే, ఎందుకోసమంటే ఇది మిగతా ఎంప్లాయీస్ పరిస్థితి వేరు, టీచర్స్ పరిస్థితి వేరు. మిగతా ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉంటారో దానికి ధీటుగా దానికి సమానంగా టీచర్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకంటే వాళ్ళ ఉద్యోగుల సంఖ్య, వాళ్ళ పరిస్థితుల రీత్యా, వాళ్ళ ఆఫీసులలో ఉద్యోగులను సర్దుబాటు చేయడం కోసము అయితే ఇది సెట్ అవుతుందేమో, కానీ ఇప్పుడున్నటువంటి జీవో యాజ్ ఇట్ ఈస్గా టీచర్స్ కనుక అప్లై చేసినట్లయితే కొన్ని సమస్యలు తలెత్తేటటువంటి ప్రమాదం ఉంది. ఇదివరకే గతంలో గవర్నమెంటు లోకల్ బాడీ టీచర్స్ మీదనే కేసులు వేసి ప్రమోషన్ల మీద ఇబ్బందులు పడేటటువంటి సమస్య ఉంటే, ఇప్పుడు దీని మీద కనుక కోర్టులకు వెళ్ళిరనుకోండి ఏమవుతుంది, ఇప్పుడు ఉండేటటువంటి ట్రాన్స్ఫర్స్ ఆగిపోతాయి, ప్రమోషన్స్ ఆగిపోతాయి, ఇది తేలేదాకా ఏ ట్రాన్స్ఫర్స్ ఉండవు ఏ ప్రమోషన్స్ ఉండవు. సో ఇది కాస్త లేట్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం జాగ్రత్తగా మనం సహకరిస్తూ మన సంబంధించినటువంటి కూడా కరెక్ట్ చేసుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వరండా. ఇది మీకు నచ్చినట్లయితే కింద ఉండేటటువంటి సబ్స్క్రైబ్ బటన్ని రెడ్ కలర్లో ఉంటుంది, దాని దగ్గర
ప్రెస్ చేయండి, మనకు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు వెంటనే చేరుతాయి. థ్యాంక్ యూ అనడం.